హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ ఫన్నీ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అంటే ఫన్నీ అంటే ఇది చాలా యూస్ఫుల్ డివైసే. యాక్చువల్గా బాత్రూమ్ సింగర్స్కి, పిల్లలకి, అంటే మీ హాబీ ఒకవేళ సింగింగ్ అయి ఉంటే మీకు చాలా యూజ్ వస్తుంది. ఇది జెబ్రానిక్స్ది జెబ్ ఫన్ అనే వైర్లెస్ కరాకే మైక్రోఫోన్, 2-in-1 ఇది. అంటే ఇందులో స్పీకర్, మైక్రోఫోన్ రెండు బిల్ట్ ఇన్ ఉంటాయి. చాలా రీజనబుల్ కాస్ట్, ఇది 1699 రూపీస్కి అవైలబుల్ ఉంది. బాక్స్కి ఇట్ సైడ్ కూడా మీకు సేమ్ మ్యాటర్ రాసింది. ఇక్కడ అన్ని దాని స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు మీరు. 3 వాట్స్ అవుట్పుట్, ఇంకా 32 GB మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది. 5 to 6 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. 13 అవర్స్ మ్యూజిక్ ప్లే టైమ్ ఉంది. 226 గ్రామ్స్ దాని వెయిట్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఫీచర్స్, అంటే ఇందులో ఆక్స్ ఇన్పుట్, అంటే మీరు అనలాగ్ ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.0, మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవచ్చు. ఎకో కంట్రోల్ ఉంది, కరాఓకే ఫీచర్ ఉంది, బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ, ఇంకా మీకు 52mm డ్రైవర్ ఉంది. బ్లూ అండ్ గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉంది. నాకు రివ్యూ కోసం వచ్చింది బ్లూ కలర్ది. ఆ బాక్స్ పైన మీకు విండో ఉంది కదా, అందులోంచి అది క్లియర్గా చూడొచ్చు. ఇది అంటే సంథింగ్ డిఫరెంట్ డిజైన్ ఉంది, చూడగానే అట్రాక్టివ్ ఉండేలాగా. ఒక మైక్రోఫోన్ ఉంటుంది కదా, సేమ్ అదే స్టైల్లో ఉంది, కానీ ఇది రివర్స్ పట్టుకోవాలి మనం. అది చూపిస్తాను మీకు తర్వాత. ఒకటి మీకు ఆక్స్ కేబుల్ వచ్చింది టీఆర్ఆర్ఎస్ నుంచి టీఆర్ఆర్ఎస్కి, ఇంకోటి మైక్రో యూఎస్బి కేబుల్ వచ్చింది దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. అది స్లోగానే ఛార్జ్ అవుతుంది, 5 to 6 అవర్స్ అట్లా టైం పడుతుంది. కానీ 50% వాల్యూమ్ అట్లా పెట్టి మీరు యూస్ చేస్తే 13 అవర్స్ ప్లేబ్యాక్ టైం అని చెప్పేసి రాసింది. ఇంకా మీరు యూజ్ చేసే ముందు ఒకసారి యూజర్ మాన్యువల్ డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో కరాఓకే ఫీచర్, మైక్రోఫోన్, స్పీకర్ అన్నీ ఆల్ ఇన్ వన్. ఇది చాలా అంటే ఫన్నీ ఐటమ్ ఇది, అందుకే దాని పేరు జెబ్ ఫన్ పెట్టారు అనుకుంటాను నేను. ఇది పిల్లలకి, వాళ్ళకి, అంటే బాత్రూమ్ సింగర్స్కి, అంటే ప్రొఫెషనల్ కాదు సింపుల్ యూజర్స్కి ఎంజాయ్ చేయడానికి ఫన్ లాగా, బర్త్డే పార్టీస్లో అట్లా బాగుంటుంది. చూస్తున్నారు కదా గ్రిప్, అది కూడా దాని మెటీరియల్ అది బాగానే ఉంది. బిల్ట్ క్వాలిటీ అది మొత్తం సిలికాన్ రబ్బరైజ్డ్ ఫినిష్ ఉండేసి మీకు గ్రే ఇంకా బ్లూ కాంబినేషన్లో, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి మీకు ఫినిషింగ్ నాన్ స్లిప్పరీ, అంటే ఇంకా చేతిలోంచి జారిపోయే సమస్య లేదు. ఇంకా మొత్తం కంప్లీట్ మైక్రోఫోన్, దాని గ్రిల్ చూడొచ్చు పైన. ఇంకా సైడ్లో కూడా గ్రిల్స్ ఉన్నాయి మైక్రోఫోన్కి, అంటే జస్ట్ షో కోసం ఇచ్చారు. ఇంకా ఇది గ్రిప్ బాగుండాలి అని చెప్పేసి దాని మీద అన్ని టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉండేసి, స్పీకర్ డిజైనింగ్ కూడా బాగుంది. 52mm అంటే కొంచెం మంచి పెద్ద సైజ్ స్పీకరే ఉంది. చూడాలి సౌండ్ క్వాలిటీ, ఎందుకంటే ఇందులో 90Hz నుంచి 10kHz వరకే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. అంటే మీకు ట్రెబుల్ అది కొంచెం తక్కువ ఉండొచ్చు. ఆన్ చేసి చూపిస్తాను మీకు. పవర్ బటన్, ఇండికేటర్, పవర్ ఇండికేటర్, స్లైడింగ్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది. మీకు అది స్లైడింగ్ది కూడా ఎట్లా ఉందో చూపిస్తాను. ఈ స్లైడింగ్ వాల్యూమ్ కంట్రోల్ బాగానే ఉంటుంది, కానీ చూడాలి మనం లైఫ్ ఎంత ఉంటుంది అనేది. ఎకో కంట్రోల్ కూడా ఉంది, అంటే మీకు రీసౌండ్ లాంటిది కూడా వస్తుంది. మీరు ఎంత కావాలంటే ఆ లెవెల్ పెట్టుకోవచ్చు. ప్లే, పాజ్, నెక్స్ట్, ప్రీవియస్, స్కిప్ అవన్నీ చేయడానికి మీకు కింద మీడియా కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ మీకు రబ్బర్ ఫ్లాప్ ఉంది. ఈ ఫ్లాప్ పైన మీకు టీఎఫ్ కార్డ్, 5V DC ఇన్, ఇంకా ఆక్స్ అని రాస్తుంది. అంటే మీరు ఇందులో మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవచ్చు అప్ టు 32 GB వరకు. ఇంకా మీరు ఛార్జింగ్ చేయడానికి పోర్ట్, ఇంకా 3.5mm. మీరు బయట నుంచి ఏదైనా ఇన్పుట్కి ఇచ్చుకోవడానికి ఆడియో పోర్ట్ కూడా ఉంది. ఓవరాల్ కంఫర్ట్, అది చేతిలో పట్టుకుంటే దాని స్టైల్, అది లుక్స్, అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మైక్రోఫోన్లో మాట్లాడి టెస్ట్ చేసి స్పీకర్ అవుట్పుట్ ఎట్లా ఉంది, కొన్ని సాంగ్స్ అవన్నీ అంటే చెక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను కూడా డెమో, అంటే మైక్రోఫోన్ది ఎక్కువ క్వాలిటీ ఎట్లా ఉందో నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. ఇది జెబ్రానిక్స్ది వైర్లెస్ కరాఓకే మైక్రోఫోన్ ఉంది కదా. ఈ కంపెనీ ఎట్లయితే జెబ్ ఫన్ అని పేరు పెట్టిందో అట్లనే ఫన్నీగానే ఉంది. చాలా నచ్చింది నాకు ఇది. అంటే దీని ఫీచర్స్, ఇంకా దీని పర్ఫార్మెన్స్ అదంతా ప్రైస్ వైజ్ కంపేర్ చేస్తే నాకు ఓకే అనిపించింది. ఫస్ట్ బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్ సాలిడ్ ఉంది. యాక్చువల్గా మైక్రోఫోన్ అంటే జనరల్గా అందరికీ ఇట్లా పట్టుకునే అలవాటు ఉంటుంది, పై సైడ్ మైక్రోఫోన్ బాల్ ఉండేసి ఇట్లా అని. కానీ ఇలాంటివి మైక్రోఫోన్స్ రివర్స్ పట్టుకోవాలి, ఎందుకంటే ఇది కిందిది స్పీకర్. ఇది యాక్చువల్గా ఇది ఆడియన్స్ వైపుకి స్పీకర్ పెట్టేసి మీరు మైక్రోఫోన్ ఇట్లా పెట్టుకుని ఇటు మాట్లాడాలి. ఈ వెంట్స్ వేస్ట్గా ఉట్టి డిజైన్కి ఇచ్చారనుకున్నాను, కానీ ఫీడ్బ్యాక్ కట్ చేయడానికి ఇచ్చారు. అంటే మీరు ఇట్లా చేతితో ఇట్లా వెంట్స్ని బ్లాక్ చేస్తే విజిల్ లాంటి సౌండ్ వస్తుంది. అంటే జనరల్గా మీరు స్టేజ్ షోస్లో బయట చూస్తారు కదా, యాంప్లిఫైయర్ సౌండ్ ఎక్కువ పెట్టినప్పుడు కుయ్యమని విజిల్ వస్తుంది. అట్లాంటి ఎఫెక్ట్ రావద్దు, ఫేస్ క్యాన్సిలేషన్ కోసం ఈ హోల్స్ ఇచ్చారు, అంటే విజిల్ కట్ చేసి ఫీడ్బ్యాక్ని రిడ్యూస్ చేయడానికి. కాబట్టి ఇది ఓపెన్ పెట్టి ఇక్కడ పట్టుకునే మీరు ఇట్లా యూజ్ చేయాలి. ఇది ఆడియన్స్ వైపు ఉండాలి. 3 వాట్స్ అంటే నేను అనుకున్నాను, కానీ చాలా లౌడ్ ఉంది. ఇది ఫుల్ 3 వాట్స్ అవుట్పుట్ ఇస్తుంది. అంటే మిడ్ రేంజ్ ఎక్కువ ఉంది, వోకల్స్ అది ఎక్కువ ఉన్నాయి. ఇంకా హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే 10kHz వరకే లిమిటెడ్ ఉంది కాబట్టి ట్రబుల్ క్వాలిటీ యావరేజ్ ఉంది. ఇంకా ఇంత చిన్న 52mm స్పీకర్లో మీరు హెవీ బేస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా ఎక్సలెంట్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కరాఓకే మోడ్లో మ్యూజిక్తో పాటు సింగింగ్ చేయొచ్చు. మీ పర్సనల్ కలెక్షన్ ఏమైనా మ్యూజిక్స్ ఉంటే మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని కూడా ప్లే చేసుకోవచ్చు.
ఎక్స్టర్నల్ మీకు అనలాగ్ ఇన్పుట్ 3.5mm జాక్ నుంచి ఆడియో ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా ఒక 4-5 అవర్స్ అట్లా 5 అవర్స్ పైనే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. కానీ మీకు 13 అవర్స్ వాళ్ళు చెప్పారు, కానీ మేము మ్యాక్స్ వాల్యూమ్ పెడితే మీకు 6-7 అవర్స్ ఈజీగా వస్తుంది. ఓకే, మోర్ దాన్ ఇనఫ్. మీ ప్రోగ్రామ్స్ ఏవైతే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్, ఈవెంట్స్, స్టేజ్ షోస్ అట్లా ఉంటే మీరు యూస్ చేయొచ్చు. పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది. ఇంకా సింపుల్గా ఇంట్లో టైంపాస్కి పాటలు పాడి, ప్రొఫెషనల్ పర్పస్కి పనికిరాదు, టైంపాస్కి పాటలు పాడి రికార్డింగ్లు చేసుకునే వాళ్ళకి కూడా బాగానే ఉంది. ఓవరాల్గా అంటే నార్మల్ టైంలో బ్లూటూత్ స్పీకర్ లాగా యూస్ చేయొచ్చు, మైక్రోఫోన్ లాగా, అనౌన్స్మెంట్లకు సింపుల్, అంటే ఆ ఎక్కువ ఎఫెక్ట్ అంతా కట్ చేసి అవసరం లేనప్పుడు దాన్ని మీరు స్లైడర్ని తగ్గించేసి నార్మల్ మైక్రోఫోన్ లాగా ఏమైనా క్లాస్ రూమ్లో అనౌన్స్మెంట్స్లు అవి చేసేది ఉంటే యూస్ చేయొచ్చు. మైక్రోఫోన్ క్వాలిటీ బాగానే ఉంది, అంటే కొంచెం దగ్గరగా మాట్లాడాల్సి వస్తుంది. అది కావాల్సుకునే వాళ్ళు సెన్సిటివిటీ తక్కువ పెట్టారు, ఎందుకంటే ఇది ఎక్కువ సెన్సిటివ్ ఉంటే మీకు ఇట్లా లాంగ్ క్యాచింగ్ ఉంటే మళ్ళీ విజిల్ది ఫీడ్బ్యాక్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు సెన్సిటివిటీ ఇట్లా దగ్గరగా. ఇంకా మీరు మ్యూజిక్తో పాటు పాడాలనుకుంటే మాత్రం ఇంకా దగ్గరకు పెట్టి పాడాలి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ప్రైస్ రేంజ్కి ఇంకా మనం ఏం కంప్లైంట్ చేయలేము. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది, బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. ఆడియో క్వాలిటీ అంటే ఇప్పుడు నేను మీకు మ్యూజిక్ ఏదన్నా ప్లే చేసేసి మ్యాక్స్ అవుట్పుట్ ఎంత ఉందో చూపిస్తాను. నాకైతే చాలా హై అవుట్పుట్ అనిపించింది. నా ఫోన్కి కనెక్ట్ చేసి ఒక మ్యూజిక్ ప్లే చేసి మీకు చూపిస్తాను. ఇది ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ తగ్గించేస్తాను. చాలా లౌడ్ ఉంది. ఎంత అవుట్పుట్ ఉందంటే అంత అవుట్పుట్ ఉంది. ఇప్పుడు మీకు దీని మైక్రోఫోన్ది కూడా ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చూపించేస్తాను. ఇది వాల్యూమ్ కంట్రోల్ స్లైడింగ్, ఇది మీరు కింది కంటే తగ్గుతుంది. బాగానే ఉంది ఎఫెక్ట్. ఇప్పుడు మైక్రోఫోన్ది చూపిస్తాను. హలో, చెక్ మైక్ టెస్ట్ 1 2 3. జెబ్రానిక్స్ Z1 వైర్లెస్ కరాకే మైక్రోఫోన్. మైక్రోఫోన్ టెస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది నార్మల్గా ఎకో ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇది మ్యాక్స్ పెట్టండి. హలో, చెక్ జెబ్రానిక్స్ Z1 వైర్లెస్ కరాకే మైక్రోఫోన్. చెక్ 1. దీని లెవెల్ ఎంత కావాలంటే మీరు అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం తగ్గింది, ఇంకా కూడా తగ్గించుకోవచ్చు. ఇది మీడియం. హలో, ఇది 0. మ్యాక్స్ ఎకో. హలో, బాగానే ఉంది, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ ప్రైస్ రేంజ్కి నాకు ఇది చాలా ఫన్నీ అనిపించింది. ఆడియో అవుట్పుట్ ఇప్పుడు మీరు చూసారు కదా, మైక్రోఫోన్ ఇంత దగ్గరగా పెట్టి మాట్లాడితే మీకు మంచిగా లౌడ్గా వస్తుంది. ఇట్లా దూరం పెడితే పికప్ చాలా దగ్గరకు పెట్టాల్సి వస్తుంది. ఇంకా అంతే, ఈ మైక్రోఫోన్స్ ఇట్లానే ఉంటాయి. నార్మల్ సింగింగ్కి, ఇంట్లో ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కరాకే అంటే ఇంకా మ్యూజిక్తో పాటు కూడా మీరు సింగింగ్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ నడుస్తుంటే మీరు దాంతో పాటు కూడా సింగింగ్ చేయొచ్చు. మీకు మ్యూజిక్ లెవెల్ ఇక్కడ ఫోన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మీ వాల్యూమ్ ఇక్కడ నుంచి అది మ్యాక్స్ పెడితేనే బెటర్, ఎందుకంటే 3 వాట్స్ అవుట్పుట్ అంటే అందరికీ వినపడాలంటే ఇంకా మ్యాక్సిమమే పెట్టేయాలి. హలో, చెక్. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సూపర్ ఫన్నీ జెబ్రానిక్స్ది Z1 వైర్లెస్ కరాకే మైక్రోఫోన్, 2-in-1 బ్లూటూత్ స్పీకర్ కమ్ మైక్రోఫోన్. మీకు ఎట్లా అనిపించింది ఇది సౌండ్ క్వాలిటీ? ఇంకా ఆ ప్రైస్ రేంజ్కి ఇది వర్తా కాదా? మీరు కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ రాయండి. ఇంకా ఇది మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి మీరు ఇది కంప్లీట్ చూసుకోండి. ఎక్సలెంట్ ఉంది. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, గ్రీన్ కలర్ది, అది కూడా బాగానే ఉంది చూడడానికి. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సరే అండి, మరి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.